సూర్యాపేట జిల్లా చీదేళ్ల గ్రామంలో 80 లక్షల వ్యయంతో ఏపీ కమ్యూనిటీ హాల్, సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన జగదీష్ రెడ్డి, అనంతరం బతుకమ్మ చీరల పంపిణీ. శాసనసభ సభ్యుడిగా రెండోసారి ఎన్నికైన సందర్భంగా మొదటిసారి వచ్చిన జగదీష్ రెడ్డికి పెన్పహాడ్ మండలం మాచారం, గాజుల మల్కాపురం, చీదేళ్లలో గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. కాంగ్రెస్, బీజేపీ, తెలుగుదేశం చేసిన కుట్రతో వచ్చే ఎన్ని కూడా ఇక్కడే ఆపుతున్నారు. నీళ్లు తెస్తానికి ప్రాజెక్టు మొదలు పెడితే కేసులు వేసి ప్రాజెక్టు ఎక్కడ కూడా ఆపారు. ఇంటింటికి మంచి నీళ్ళు ఇద్దామని ఈ బోర్ నీళ్లతో నాశనం అవుతున్నాం. బోర్ నీళ్లు తాగితే డబ్బులు వస్తున్నాయి. కృష్ణా గోదావరి నదుల నీళ్ళు తెచ్చి ఎంత ఖర్చు అయినా ఆ నది నీళ్లతోనే అన్ని లక్షణాలు ఉంటాయని చెప్పి సరే డబ్బులు కూడా మనం తాగే నీళ్లతో వస్తున్నాయి, బోర్ నీళ్లతోనే వస్తున్నాయి. కృష్ణానది నుంచి ఎంత ఖర్చు అయినా సరే మనం 10 సంవత్సరం హాస్పిటల్లో పెట్టే డబ్బులు తగ్గుతాయని చెప్పి ఆ నీళ్లు తీసుకొచ్చి ఇంటికి ఇచ్చే ప్రయత్నం చేస్తే ఆ నీళ్లు కూడా రాకుండా చేయడానికి కుట్రలు చేస్తే పార్టీ వాళ్ళు